గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏమైపోయింది అంతే అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న చేంజ్ అండి. ఏంటంటే నేను వాళ్ళ షాప్ ఓపెన్ చేశాను. ఇవాళ అయితే సండే అండి, 24 తారీఖు. అందువల్ల వన్ వీక్ నుంచి కొంచెం నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేదండి. వీడియోస్ అయితే షూటింగ్ అయితే అయిపోయింది కానీ వాటి నేను అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం కుదరలేదండి. అందువల్ల చేయలేకపోయినా ఏమనుకోకండి, ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం మీకు ట్రై చేస్తాను. మా షాప్ అంటే ఫొటోస్ ఉన్నాయండి, మా హస్బెండ్ ఫోటోగ్రాఫరు. ఫొటోస్ వీడియోస్ ప్లానింగ్ చేస్తాను, నేను మీకు చెప్తాను. మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. ముందైతే మీకు షాప్ చూపిస్తానండి. చూడండి, నేమ్ వచ్చి శివ డిజిటల్స్. కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా డెకరేషన్ చేసాను మార్నింగ్. ఉన్న డెకరేషన్ వెళ్దాం. ఇదేంటి ఎంత హడావిడిగా ఉందనుకుంటున్నారేమో, బయట బాగా మెయిన్ రోడ్ అండి, అందువల్ల ట్రాఫిక్ వల్ల మీకు ఏ డిస్టర్బెన్స్గా ఉంటాయి ఏమనుకోకండి. ఈసారి నేను లోపల ఇలా కెటర్ చేసాము, చిన్నదేనండి, పెద్ద షాప్ కాదు. డబ్బులు 5 దేవుడు పెట్టండి. మూల అదివాడ విఘ్నేశ్వర పూజ, లక్ష్మీ పూజ అన్నీ చేసుకున్నాం. దీపారాధన అంతా కొండెక్కిపోయిందండి, అందువల్ల ఇంకా నేను పొద్దున హడావిడిలో తీయటం అవ్వలేదు. మీకు అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు వీడియో అంతా షూట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి కెటర్స్, స్టూడియోస్ అంటే ఇలా కెటర్సే కదండి. అందరూ ఇలాగా చూసారు ఎంత బాగుంది, చాలా బాగుంటుందండి. ఇలా ఇదో కెట్టను, ఇదో కెట్టను, ఇలాగ మనకి ఏది కావాలంటే మనం వేసుకున్న డ్రెస్ని బట్టి మనం చూస్ చేసుకొని మనం ఫోటోస్ తీసుకుంటాం. కొత్తలో కూడా మా స్టూడియో ఉండేదండి, తర్వాత మా పిల్లలు పుట్టిన తర్వాత మా వారికి వేరే ఆఫర్ రావడం వల్ల కొన్ని సంవత్సరాలు స్టూడియోను మేము వేరే వాడికి ఇచ్చేసామండి. ఇంకా మేము దాన్ని వదిలేసాము, మళ్ళా రీస్టార్ట్ చేయలేదు. మళ్ళా ఒక హాఫ్ అన్ 6 మంత్స్ నుంచి అనుకుంటున్నాం అండి మళ్ళీ పెడదామని. సడన్గా అనుకున్నట్టుగా లాస్ట్ పండగ వెళ్ళిన తర్వాత ఫిక్స్ చేసుకుందామండి. సడన్గా షాప్ దొరకటము అదంతా అన్ని పనులన్నీ వేగంగా అయిపోయినాయి ఫాస్ట్గా. సడన్గా అనుకున్నాము, అప్పటికప్పుడు అనుకొని చేసుకుంటే అది వేరండి, ముందుగా ప్లాన్ చేసి చేసుకుంటే వేరు. మేమైతే ప్లానింగ్ అది ఏమి అనుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంత తొందరగా పెడతామని కూడా మేము అనుకోలేదండి. మా లైఫ్లో జరిగిన మంచి విషయం ఏంటంటే 2021లో మేము మళ్ళీ షాప్ పెట్టుకోవటము. ఒకసారి పోయిన దాన్ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అని నా ఫీలింగ్ అండి. ఒకసారి మా పోయింది స్టూడియో మళ్ళీ పెట్టుకోవాలని చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎలా అనుకున్నాం, దేవుడు దేవుల ఇప్పటికీ దీనివల్లకి మా పెద్దవాళ్ళందరి బ్లెస్సింగ్స్తో ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసామండి. మీరందరూ మేము అందరం మేము లైఫ్లో ముందుకెళ్ళాలని మీరందరూ బ్లెస్ చేయండి. అంటే రేపు పండగ ముందే అనుకున్నామండి, సడన్గా అయిపోయింది. అందువల్ల నేను వీడియోస్ తీయడం కూడా మేము మీకు అప్లోడ్ చేయలేదు. కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసాం కానీ అవ్వలేదండి. రేపు 25వ తారీఖు మా బాబు బర్త్డే అండి, అది నేను వీడియో అది షూట్ చేసి మీకు అయితే వేస్తాను. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాం అనుకుంటున్నానండి ఫ్రెండ్స్, మేము విజయవాడలో స్టార్ట్ చేసామండి. విజయవాడలో సత్యనారాయణపురం అండి మాది, మేము స్టార్ట్ చేసాము. మీకు నేను అడ్రస్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మా వారి ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇది ఏంటంటే మేము బిజినెస్ పెట్టాము, ఈ లోకల్లో ఎవరైనా విజయవాడ కానీ గుంటూరు కానీ ఎక్కడైనా లోకల్ చుట్టుపక్కల ఎవరైనా ఫొటోస్ తీయించుకోవాలని, వీడియోస్ తీయించుకోవాలని, ఏదైనా క్యాండీ వీడియోస్ కానీ ప్రింటేషన్ దగ్గర నుంచి అండి అన్నీ చేస్తారండి. మగ్ ప్రింటింగ్ చేస్తారు, పిల్లల ప్రింటింగ్, మ్యాజిక్ మగ్ ప్రింటింగ్ అన్నీ చేస్తారండి. ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తారు, ఆఫ్టర్ వెడ్డింగ్ షూట్ తీస్తారండి. ఇప్పుడు అంతా ట్రెండ్ కదండి, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ అవన్నీ కూడా బాగా తీస్తారండి. మా వారి ఛానల్ కూడా ఉంది, నేను ఆ ఛానల్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి మా వారు తీసిన వీడియోస్ అవి ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటనే వరకు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తక్కువ బడ్జెట్లో తీయించుకోవాలనుకుంటే కనుక మా వారి నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు తీయించుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దేనికైనా కానీ, ఎంగేజ్మెంట్కైనా, బర్త్డేకైనా, బాసాకైనా, శ్రీమంతానికైనా దీన్ని తీయించుకోవాలన్నా మీరు తక్కువ బడ్జెట్లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా వారి నెంబర్ మీరు డిస్క్రిప్షన్లో ఇస్తారు, మీరు తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలో మీరు అడిగి మీరు తీయించుకోవచ్చు అండి. నేను ఇదేం ప్రమోట్ చేయట్లేదు, మామూలుగా మా ఇంట్లో జరిగిన హ్యాపీ ఉన్నాము, అది చాలా హ్యాపీగా ఉంది. మీకు షేర్ చేద్దాం, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని మీరు నేను షేర్ చేస్తున్నాను. ఒకసారి మేము మా షాప్ బయట లుక్ ఎలా ఉంది, లోపల లుక్ ఎలా ఉంది, నేను మీకు ఫొటోస్ మీకు నుంచి వల్ల యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి మంచిగా అయితే మళ్ళీ కలుద్దాము. మీకు ఏమైనా వివరాలు కావాలి అంటే కనుక మీరు డిస్క్రిప్షన్లోనే మా హస్బెండ్ నెంబర్కి ఫోన్ చేసి మేము మాట్లాడుతున్నాను. 1 వీక్ అయిపోతుంది, నాకు కూడా కొంచెం డిస్టర్బ్గా ఉంది, వీడియోస్ పెట్టలేదు కానీ ఏం అనుకోకండి. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది మాత్రం మీరు అనుకోవద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరికి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.